కేసీఆర్ కుటుంబం పైన టీఆర్ఎస్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు కొండా దంపతులు. ప్రస్తుతం కొండా మురళి గారు మాట్లాడు ఉన్నారు సార్, అంటే మీరు పార్టీ మారుతామని డైరెక్ట్ చెప్పలేక ఈ ఆరోపణలు చేస్తున్నారా? పార్టీ మారుతాము అని చెప్పలేక ఆరోపణలు కాదండి. మాకు జరిగిన అవమానానికి, కొండా సురేఖకు జరిగిన అవమానానికి అసలు 69% ఆమెకు వాళ్ళ సర్వే రిపోర్ట్లే ఉంది. 33% ఉన్న సర్వే రిపోర్ట్ ఉన్న చాలామందికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు ఇవ్వలేదు అనే పద్ధతిలో మనం మీడియా ద్వారా వారిని ప్రశ్నిస్తున్నాం అంతే తప్ప, పార్టీ మారాలనుకున్నప్పుడు బహిరంగ లేఖ రాస్తాం, ఎందుకు మారుతున్నాం, ప్రయోగం ఎట్లా మారుతున్నాం అని చెప్తాం. మీ ఇండిపెండెంట్గా గెలుస్తాం, ఇక్కడ కాదు ఎక్కడికి నిలబడ్డా కూడా గెలుస్తాం. మీ హైదరాబాద్ వచ్చి నిలబడేది ఏదైనా చెప్పండి, ఆడ కూడా గెలుస్తాం మేము. అంటే మొత్తం ఇప్పటికి 105 ప్రకటించారు, ఇంకా 14 టికెట్లు ఉన్నాయి, ఇంకా ఎలక్షన్స్కి ఇంకా 3 నెలల టైం ఉంది. మీరు ఇప్పుడే ప్రకటించలేదు, ఇప్పటికే మీరు అవమానం ఎందుకు ఫీల్ అవుతున్నారు? మాకు ఒకటే అండి, ఆత్మాభిమానం ఎక్కువ. ఇలా జనంతో ఉండటంలో, జనం కోసం త్యాగం చేసేటంలో మాకు ఇంపార్టెన్స్ ఆడ ఇవ్వలేదు. దయాకరావే కావాలని కుట్ర పని మమ్మల్ని బయటికి పంపించే కార్యక్రమంలో, ఎందుకంటే వాళ్ళంతా ఒకటే కమ్యూనిటీ, వాళ్ళు వెల్మ కమ్యూనిటీ ఉన్నది కాబట్టి. దయాకరావు ఎక్కడి పోయినా ఇదే పద్ధతిలో చేస్తాడు. చంద్రబాబు నాయుడుతో ఉన్నప్పుడు మరి అదే పతనం అయ్యిండు, ఇప్పుడు కూడా ఆయన ఎక్కడుంటే ఆ పద్ధతిలో పతనం. ఎందుకు సార్ మీరు 2 టికెట్లు ఆశిస్తున్నారు మీ కూతురుకు, కొండ సురేఖ గారికి? ఈ 2 టికెట్లు రానందుకే మీ టీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? మీరు ఇప్పుడు కొండ సురేఖ గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మేము సంతోష్ అన్నకు కూడా మెసేజ్ పెట్టినాము, ఒకటే టికెట్ అని కూడా మెసేజ్ పెట్టిందే చెప్పనే చెప్పినాం కదా. 2 హక్కు మాకుంది. ఇలా భూపాలపల్లిలో మేము రోడ్ షో చేసి, ఆ రోజు రోడ్ షో చేస్తేనే చారి గెలిచిన అది 3800తోని. ఆడ 2 జడ్పీటీసీల నేను తీసుకొస్తేనే జడ్పీ చైర్మన్ అయ్యాయి కాబట్టి, మా హక్కు ఉన్నది కాబట్టి అడిగినాం మేము. ఏ టికెట్ అడుగుతున్నారు మీరు? ఒకటి, ఇప్పుడు వరంగల్ ఇష్టం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యే గెలిచినారు, మీరు ఏ టికెట్ అడుగుతున్నారు? మీకు ఏ పార్టీలు అడుగుతున్నావు చెప్తా అంటలేరు మీరు. ఏ పార్టీలు అడుగుతున్నారు? టీఆర్ఎస్లో ఏ టికెట్ అడుగుతున్నారు? టీఆర్ఎస్లో అడిగిన ఇదే టికెట్ అడిగినామండి, ఇదే టికెట్ అడిగినట్టు మెసేజ్ కూడా పెట్టింది. వరకాల టికెట్? వరకాల కాదండి, వరంగలే, వరంగల్ ఈస్ట్. అది ప్రకటించినందుకు మీరు అసంతృప్తి ఉన్నారు? ఉండరా, ఆడ 55,000 మెజార్టీతో పోయినసారి గెలుస్తుంది. తెలుగుదేశం నుంచి వచ్చిన ధర్మారెడ్డికి ఇస్తావు, దయాకర్కి ఇస్తావు, వీళ్ళందరికి ఇచ్చుకుంటా మాది. మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డా, కొండా సురేఖ ఒక మహిళను మేము అవమానపరిచినప్పుడు కంపల్సరీ మాకు ఉంటుంది కదండి. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని వార్తలు వచ్చినాయి. తర్వాత కేసీఆర్ కుటుంబాన్ని కూడా తీవ్ర పదజాలంతో మాట్లాడిన వీడియోస్ చాలా ఇప్పుడు కూడా ఇంకా సోషల్ మీడియాలో ఉంటూ ఉన్నాయి. ఆ తర్వాత మీరు టీఆర్ఎస్లో చేరినారు, అంటే మీరు ఆత్మాభిమానం అంటున్నారు. ఇవన్నీ ఆ రోజు టీఆర్ఎస్ చేరినప్పుడు కానీ, తర్వాత మీరు ఎమ్మెల్సీగా తీసుకున్నప్పుడు, టికెట్ తీసుకున్నప్పుడు ఆత్మాభిమానం అడ్డం రాలేదా? వరంగల్లో తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు పూర్తిగా అక్కడున్న ఎవరైతే ఉద్యమకారులరో విద్యార్థులకు నేనే సహాయం చేసినండి. అమరవీరుల కుటుంబాలకు 25 మందికి నేను ఆ రోజు ఇంటింటి తిరిగి నేను కొండ సురేఖ గారు సహాయం చేసినామండి. ఉద్యమంలో ఉన్నాం, అన్నిట్లో కూడా మేము ముందున్నాం కాబట్టి ప్రజలు మా ఆయన. ఎన్నికలు వస్తున్నాయంటే కొండ దంపతులు ఖచ్చితంగా పార్టీలు మారుతూనే ఉంటారు సార్? ఎన్ని మారినావు? 25 మారినావా? మారలే కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కుటుంబంతో ఉన్నాం, తర్వాత ఇటు వచ్చినాం. మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా, ఒకవేళ మీరు పార్టీ ఆల్మోస్ట్ మీరు మాట్లాడిన ఇప్పుడు ఇప్పటిదాకా ప్రెస్ మీట్లో చూస్తే ఇంకా టీఆర్ఎస్లో కొనసాగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి వచ్చినట్టు అనిపిస్తుంది. మీరు ఎమ్మెల్సీగా కొనసాగుతారా? ఇంకా మీరే నిర్ణయం చేస్తారా? నేను చేసుకోవాలా? మీరే నిర్ణయం చేస్తారా? ఓ పని చేయండి, మేము ఆ రోజు బహిరంగంగా మేము లెటర్ రాసి ఏ పార్టీలకు వస్తున్నప్పుడు ఆ క్వశ్చన్ వేయండి, నేను సమాధానం. ఎమ్మెల్సీగా కొనసాగుతారా సార్? మీరు అదే చెప్తున్నా కదండి, నేను స్వయంగా యునార్మా తెచ్చుకున్న ఎమ్మెల్సీ అది. నేను బయట వాళ్ళు నామినేషన్ కూడా వేయలేకపోయాను, బయట పాట బీఫామే పంపలేదు. దాని నిర్ణయం అనేది మేము కంపల్సరీగా చేస్తాం కదా. ఇది ఒక 2 రోజుల సమయం ఇస్తున్నాం టీఆర్ఎస్ అధిష్టానికి, ఆ తర్వాత వాళ్ళ సమాధానాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. బహిరంగంగానే ప్రజలకు చెప్పి నిర్ణయం తీసుకుంటామని కొండా మురళి చెప్తున్నారు. కెమెరామెన్ నాగేష్తో శివారెడ్డి, బిసినెస్ హైదరాబాద్.